హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారనేది తప్పకుండా కామెంట్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. సో వీడియోస్ పెట్టట్లేదు ఎందుకు ఏంటి అని అనుకుంటున్నారా? సో వ్యూస్ కూడా లేవండి. కష్టపడుతున్నాను కానీ వ్యూస్ లేవు. మహా అయితే 100 మంది లేదా 50 మంది. ఏంటండి ఇది? ఎంత కష్టపడుతున్నాను. వీడియో తీయాలంటే ఒకెత్తు, ఎడిటింగ్ చేయాలంటే ఇంకొకెత్తు. వ్యూస్ లేవండి, చాలా బాధగా ఉంది. అందుకనే ఏం చేస్తున్నానంటే పెట్టడం మానేశాను వీడియోలు. అయ్యి బాబో, వ్యూస్ లేవు నాకు అదిలాగా అనిపిస్తుంది. వ్యూస్ ఉన్నాయి అనుకోండి హుషారు వస్తుంది అన్నమాట. వ్యూస్ వస్తున్నాయి, వెళ్తుంది, బండి వెళ్తుంది. నేను కూడా చాలా ఫాస్ట్ ఫాస్ట్గా వీడియోలు అప్లోడ్ చేయాలని నాకు అనిపిస్తుంది. బట్ ఈ నా వీడియోలు నాకే చూస్తుంటేనే ఏట్రా బాబు ఈ 150 లేట్, నాకేం అర్థమవట్లేదు అనిపిస్తుంది అన్నమాట. కానీ బతికిచ్చేస్తున్నానండి, చాలా బతికిచ్చేస్తున్నాను. వీడియో పెట్టడానికి బతికిచ్చేస్తున్నాను. ఎందుకు ఇలా తయారయ్యాననేది నాకే అర్థం కావట్లేదు. ఒక రోజు 2 రోజులు వీడియో పెట్టకపోతే ఇంకొకసారి నేను వీడియో పెట్టాలన్నా కూడా పెట్టలేకపోతున్నాను. అంత బద్ధకం వచ్చేస్తుందండి. ఒక్కొక్కసారి చిరాకేస్తుంది. ఏటి రోజుని నువ్వేనా ఇలాగా తయారవుతున్నావు? ఇంత బద్ధకం ఏంటే నీకు? వీడియో పెట్టడానికి ఏంటే నీకు నొప్పి అని నాకు నేనే తిట్టుకుంటున్నాను. నాకేం అర్థం అవ్వట్లేదు. అందుకని ఫ్రెండ్స్, ఏం చేయాలో ఏం అర్థం అవ్వట్లేదు. మళ్ళీ ఇంతకు ముందులాగా వీడియోలు ఎప్పుడు స్టార్ట్ చేస్తానో ఏంటి అనేది నాకేం అర్థం అవ్వట్లేదు. చాలా మార్పు వచ్చింది నాలో. ఏంటంటే తినేయడము, 3 పూట్ల తినేయడం, ఇంట్లో పని చేసుకోవడం, మా వాడిని ఆఫీస్కి పంపించుకోవడం, పిల్లల్ని స్కూల్ పంపించుకోవడం, మళ్ళీ వాళ్ళు స్కూల్ నుంచి రాగానే వాళ్ళు ప్రైవేట్కి వెళ్ళిన దాకా మళ్ళీ వాళ్ళకి ఏదైనా స్నాక్స్ వండి పెట్టడమో లేకపోతే ఏదో సమోసాలు ఏమైనా తేవడము, ఇది లేదంటే ఇంటి పని ఏదైనా చూసుకోవడము, ఇదే 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 పని, ఇదే సరిపోతుంది. ఇంకేం పెట్టనండి వీడియోలు? అక్క ఏటక్క వీడియోలు పెట్టట్లేదు, ఏమైంది అక్క అని అడుగుతున్నారు. ఏం కాలేదు, మొన్నటిదాకా జ్వరంతో బాధపడ్డాను, జ్వరం వచ్చింది మొన్నటిదాకా. ఏటో బద్ధకం చేస్తున్నాను అంతే, నాలోనే ఉంది. నా బద్ధకాన్ని పోగొట్టాలి. ఎలా పోగొట్టాలి ఏంటంటే నాకు అర్థమవట్లేదు. కష్టపడాలండి. ఏంటండి కష్టం? బయటికి వెళ్ళి ఎలాగో కష్టపడలేము, ఉద్యోగాలు చేయలేము, ఏమీ చేయలేము. కనీసం ఇంట్లో ఉండి చక్కగా వీడియోలు తీసుకుంటే బెటర్ కదా. చదువా సంజయ్, ఉద్యోగం చేసేయడానికి వెళ్ళి నాకు అలాగ బోర్ కొడేస్తుంది. ఏట్రా బాబు అని అనిపిస్తుంది. కష్టపడాలండి, కష్టపడితేనే రూపాయి అనేది వస్తుంది. కష్టపడింది ఏది రాదు. అలాగే కష్టపడ్డాను యూట్యూబ్లో, అలాగే కష్టపడ్డాను వీడియో తీసాను. ఎలా మోనటేషన్ అయ్యింది అయ్యింది, కానీ ఇంకా నో పేమెంట్. పేమెంట్ ఎలా వస్తుంది అసలు? వ్యూస్ ఉంటేనే కదా పేమెంట్ అనేది వస్తుంది. వ్యూస్ లేకుండా పేమెంట్ ఎలా వచ్చేస్తుంది? నా బుర్ర పాడు కానీ వ్యూస్ ఉంటేనే కదా మనకి పేమెంట్ వచ్చేది. 150ల మీద ఏమొచ్చేస్తాయండి? అసలు ఏమైనా వస్తాయా 150లో? వ్యూస్ ఉంటేనే కదా నేను స్ట్రాంగ్గా నేను వీడియోస్ చేయగలను. వ్యూస్ లేకపోతే నేను వీడియోలు ఎలా చేయగలను చెప్పండి. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, మీరందరూ సపోర్ట్ చేస్తేనే నేను ధైర్యంగా నిలబడగలను, వీడియోస్ తీయగలను, ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్ తీయాలి అని నాకు అనిపిస్తుంది. ఈ 150లు చూస్తుంటే నాకు నీరసం వచ్చేస్తుంది. బాబు ఇదేట్రా బాబు, ఇంత కష్టపడి ఇంత 10 నిమిషాలు వీడియో పెట్టి 150 ఏట్రా బాబో అని అనిపిస్తుంది. నాకే అనిపిస్తుంది, చిరాకు వస్తుంది ఫ్రెండ్స్. అందుకనే నేను వీడియోలు పెట్టడానికి ఇంట్రెస్ట్ పెట్టట్లేదు. బట్ ఇంట్రెస్ట్ పెట్టాలి, పెట్టాలి, పెట్టాలి. వీడియోలు చేయాలి, స్ట్రాంగ్గా నిలబడాలి. నేను వీక్ అవ్వకూడదు, నేను స్ట్రాంగ్గా ఉండాలి. వీడియోస్ పెట్టాలి, మంచి మంచి వీడియోస్ పెట్టాలి. నేను ఇంట్లో ఎలాగా పనులు చేసుకుంటున్నాను, ఎలా సక్క పెట్టుకుంటున్నాను, ఇయ్యే ఇంకేటి ఇయ్యే ఇయ్యే చూపించాలి, మంచిగా చూపించాలి, మంచిగా అర్థమయ్యేలా చెప్పాలి. మీరందరూ నా ఫ్యాన్స్ అవ్వాలి. సూపర్ కదా? అవుతానండి, అవుతాను. సగం అయ్యాను ఎలాగో, ఇంకా సగం అవ్వాలి. నా వంతు ప్రయత్నం నేను చేయాలి. ఇలాగ బద్ధకంగా కూర్చుంటే అవ్వదు, ఏ పని అవ్వదు. ముందుకు అడుగేయాలి. నాకు ఈ మధ్యన ఏటో కానీ మా బద్ధకం వచ్చేస్తుందండి. ఇంత బద్ధకం పనిచేయదు అమ్మాయికి, ఇంత బద్ధకం అనేది పనిచేయదు, పనిచేయదు. మారాలి, చిరాకు వస్తుంది. 10 రోజులు అయింది వీడియోలు పెట్టి, పెట్టట్లేదు. ఏటో బద్ధకం వల్ల పెట్టట్లేదు అంతే. ఎందుకు వస్తుందో నాకు బద్ధకం నాకు అర్థం అవ్వట్లేదు. అసలు నేను ఏటో నాకే అర్థం అవ్వట్లేదు. చక్కగా పెట్టేసేదండి, రోజు వీడియోలు పెట్టేసేదాన్ని. ఈ మధ్యన బద్ధకించేస్తున్నాను, వీడియోలు పెట్టట్లేదు, ఏం పెట్టట్లేదు, వ్యూస్ రావట్లేదు. దానికోసం ఏటో నాకేం తెలియదు కానీ వ్యూస్ కూడా లేవు ఫ్రెండ్స్, లేవు. నాకు నాకు వ్యూస్ ఉంటేనే కదా నాకు స్ట్రాంగ్గా ఉంటాను నేను. 50 100లు వస్తే నాకు ఎలా ఉంటుందని చెప్పండి, నాకు బాధ అనిపించదా? నేను చక్కగా అన్నీ కవర్ చేస్తున్నాను కదా, నా ఇంట్లో పని ఎలా చేసుకుంటున్నాను, పిల్లల్ని ఎలా స్కూల్కి పంపిస్తున్నాను, నా ఇల్లు నేను ఎలా సక్క పెట్టుకుంటున్నాను అని చూపిస్తున్నాను కదా. అందరిలాగే నేను చేస్తున్నాను,
అలాగని వేరే వాళ్ళ మీద వేయడం కాదు, నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను, కానీ మీ సపోర్ట్ అనేది అవసరం నాకు. మీ సపోర్ట్ ఉంటే నేను వీడియోస్ పెట్టగలను, నా బద్ధకాన్ని ఇలా తీసి పక్కన పాడేది పాడేస్తాను. రేపటి నుంచి చూడండి, వ్యూస్ వచ్చినా రాకపోయినా వీడియోలు పెట్టేస్తాను. ఇంకా నాకు చాలా చిరాకు వస్తుంది, పెట్టేస్తాను. ఇంకా వ్యూస్ రాని, 50 రాని, 100 రాని, అయ్యేస్తుందని అయ్యి తృప్తి పడాలి. కొంతమంది 50 100 రాకుండా చాలామంది బాధపడుతున్నారు. సారీ, దొగ్గు కూడా తినేస్తుంది మా ఇద్దరు దొగ్గు. ఎన్ని టానిక్లు మింగాను రా బాబా, 2 టానిక్లు సీసాలు తాగాను. ఇగో ఇప్పుడు కూడా, ఇగో మొన్న కూడా తెచ్చుకున్నాను టానిక్. ఇగో ఎన్ని టానిక్లు తాగుతుంది, తాగేస్తున్నాను కానీ దొగ్గు మాత్రం తగ్గట్లేదు. వేడి మనిషిని కూడా తాగుతున్నాను. ఈ వాతావరణం ఏటో నాకేం అర్థమట్లేదు. ఈ చలికాలం మరీ బద్దకు వచ్చేస్తుంది నాకు. పొద్దున్న కూడా లేగలేకపోతున్నాను, క్యారేజ్లో పెట్టలేకపోతున్నాను, లేట్ అయిపోతుంది. లేట్గా లేగడం, చేతులు కాల్చుకోవడం, ఇదే పని అయిపోయింది నాకు. మారాలి కృష్ణి, నువ్వు మారాలి. నువ్వు ఇలా ఉంటే వేస్ట్, మారాలి. అమ్మాయి ఆడపిల్లన్నాక పొద్దున్నే లేచి ఇంటి పని అంతా చక్కగా చేసుకొని వీడియోలు కూడా అప్లోడ్ చేయాలి. అందరూ చేస్తున్నారు కదా, నీకేమైందే? తప్పుగా అనుకోకండి, నాకు నేనే తిట్టుకుంటాను అలాగా. అంతే, ఇంకెవరున్నారు? మా వారా ఏమీ అనరు. నీకు ఒప్పుకుంటే అసలు మా వారు అసలు వీడియో చేయాలని మాట ఏమనరు. నేనేయండి, అందరూ పెట్టుకుంటానండి, నేను పెట్టుకుంటానండి. అండి అందరూ వంట చూపిస్తున్నారండి, నేను వంట చూపిస్తాను. ఫస్ట్ మా వారు వద్దన్నారు, యూట్యూబ్ వద్దు ఏమొద్దు అన్నారు. నేనే ఏమండి, అందరూ కూడా ఎలా వంట చేస్తున్నారు, వాళ్ళు ఇల్లు ఎలా చక్క పెట్టుకుంటున్నారు, అందరూ చూపిస్తున్నారండి, నేను చూపిస్తానండి అన్నాను. బాబు ఇది తినేసేలాగా ఉందని చెప్పేసి, సరే అయితే నీ ఇష్టం అని అన్నారు ఆయన. అసలు మా వారికి యూట్యూబ్ అంటే పెద్దగా ఇష్టం ఉండదు. నేనే ఒప్పించి యూట్యూబ్లోకి వచ్చానమాట. బట్ నాకు మనం ఏం తప్పు చేస్తలేదు కదా, మనం తప్పు చేస్తే భయపడాలి. తప్పు చేయలేనప్పుడు ఎందుకు భయపడాలి? అంతే కదండి, మనం ఏ తప్పు చేయలేనప్పుడు భయపడకూడదు. అర్థమైందా? స్ట్రాంగ్గా నిలబడాలి. ఏటి ఏ సంబంధం లేకుండా మాట్లాడుతున్నానని అనుకుంటున్నారా? నాకు నేనే అలా అనేసుకున్నాను అంతే. ఏం మాట్లాడుతున్నా నాకే అర్థం అవ్వట్లేదు. ఏటో నాకు రకరకాల ఆలోచనలు, వీడియో పెట్టలేదు, 10 రోజులు 15 రోజులు అయిపోతుంది, ఈ బద్దకు పెట్టి నాకు అర్థం అవ్వట్లేదు, ఇంతకు ముందు రోషిణి ఏమైంది, ఇప్పుడు రోషిణి ఏమైంది అని నాకు నేనే ఆలోచించుకుంటున్నానండి. కానీ ఇప్పుడు చెప్తున్నాను, నేను నా బద్ధకాన్ని నేను మారాలి, నా బద్ధకాన్ని పక్కన పెట్టాలి. వ్యూస్ వచ్చినా రాకపోయినా వీడియోస్ పెట్టాలి, అదే టార్గెట్ పెట్టుకోవాలి. ఇల్లుని చక్క పెట్టుకోవాలి, నా వీడియోస్ కూడా నీట్గా పెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ నుంచి రోషిణి మారుతుంది చూడండి. డేట్ వచ్చేసరికి 25 నవంబర్. రేపటి నుంచి నేను వీడియోస్ పెడతాను, వ్యూస్ వచ్చినా రాకపోయినా పక్కగా పెడతాను. మీరందరూ కూడా సపోర్ట్ చేయండి నన్ను, మీరందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో 150 వచ్చినా పర్లేదు, వ్యూస్ వచ్చినా పర్లేదు, నేను మాత్రం వీడియోస్ పెడతాను. మీరందరూ కూడా చూడండి, మంచి మంచి కామెంట్స్ పెట్టండి. మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరము, సపోర్ట్ కావాలి కూడా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోలు పెడతానబ్బా, నేను ఉండదు మీకోసమే. అర్థమైందా? మీరు నా దోస్తులు. ఏం దోస్తులు అంటే జిగిడి దోస్తులు మీరందరూ కూడా నాకు. ఫ్రెండ్స్, కష్టం వచ్చినా సుఖం వచ్చినా అన్నీ మీతోనే చెప్పుకుంటానని అది మీకు తెలుసు, నాకు తెలుసు. ఓకేనా? రేపటి నుంచి చూడండి, వీడియోస్ పెడతాను. నా బద్ధకం కదా, పక్కన పెట్టేసి, పక్కన పడే కదా జాబ్ తీసి పాడేయాలి. బద్ధకం ఉండకూడదు ఆడపిల్లకి. బద్ధకం ఎప్పుడైతే ఆడపిల్లకి వచ్చిందో ఇలాగే ఉంటుంది. వీడియోలు ఉండవు, ఇంట్లో పని తేవలదో. మనం ఎప్పుడైతే కొంచెం హుషారుగా ఉన్నామో అప్పుడు ఇల్లంతా కూడా ఏమంటారు, లక్ష్మీ కల్లాగా ఓ వెలిగిపోతూ ఉంటుంది, మన గ్లామర్ కూడా ఓ వెలిగిపోతూ ఉంటుంది అన్నమాట. మనం ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి, స్ట్రాంగ్గా నిలబడాలి. అలాగే మంచి మంచి వీడియోస్ తీసి మీకు అప్లోడ్ చేస్తాను. తప్పకుండా సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది షేర్ చేయకపోయినా పర్వాలేదండి, మామూలుగా చెప్పుకుంటున్నాను. చాలామంది అక్క ఏటి వీడియోలు పెట్టట్లేదు, అక్క ఏమైంది, అక్క ఫీవరా, ఏటి ఊరెళ్ళారా, ఏటి 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 రకరకాల కామెంట్లు వస్తున్నాయి. సో ఏంటంటే, నా బద్ధకం వల్లనే నేను వీడియోస్ పెట్టలేకపోతున్నాను అంతే, అందుకే ఏమీ లేదు. నా బద్ధకాన్ని నేను తీసి పాడేసి ఇంకా రేపటి నుంచి వీడియోలు స్టార్ట్ చేస్తాను. ఏది ఉంటే అది పెట్టేస్తాను, ఇది అదని ఏం లేదు. నేను ఏ వర్క్ చేస్తున్నానో ఆ వర్కే పెట్టేస్తాను. వంట చేస్తున్నానా, వంట వీడియో పెడతాను. ఇల్లు తుడుస్తున్నానా, ఇల్లు వీడియో పెడతాను. ఇల్లు శుభ్రం చేస్తున్నానా, ఆ వీడియో పెడతాను. బట్టలు ఉతుకుతున్నానా, ఆ వీడియో పెడతాను. అంతే, అంతకుమించి ఏం లేదు. అందరికీ బాయ్ బాయ్, గుడ్ నైట్. మళ్ళీ రేపు మార్నింగ్ కలుద్దాం. అందరికీ హ్యాపీ సండే. ఈ కార్తీక మాసం కాబట్టి చాలామంది నాన్ వెజ్ తినరు, మేము తినేస్తున్నాము. నేను కార్తీక మాసం చేయట్లేదు, తినేస్తున్నాను. అలాగని రోజు తినేయట్లేదు, వారానికి ఒకసారి నాన్ వెజ్ తింటాను. ఈ మధ్యన బాగా ఒళ్ళు కూడా వచ్చేసింది, తగ్గించాలి. ఎంత తిన్నా కూడా నీరసం వచ్చేస్తుందండి బాబు, నీరసం 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 వచ్చేస్తుంది. ఓపుకొంటలు లేదు. ఇంతకు ముందు కాయగూరలు ఎంత బాగుండేవో, వంకాయ కూర అయితే సూపర్ ఉండేది, బంగాళదుంప ఇప్పుడైతే సూపర్ ఉండేది. అంత సప్పగడ్డే గడ్డి గడ్డి, ఓపుకొంటలేదు. ఫ్రూట్స్ కూడా ఏం బాగుంటలేదు, అన్నీ సప్పగా ఉంటున్నాయి. తింటున్నాం కానీ ఓపుకలు ఏం రావట్లేదు.
ఏటో బతకడం కోసం తినడం అంతే. బై ఫ్రెండ్స్, అందరికీ గుడ్ నైట్. రేపు నుంచి మంచి మంచి వీడియోస్ వస్తాయి, చూడండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.